అఖిల్ ఈస్ బ్యాక్ యాజ్ మిస్టర్ మజ్ను. సినిమా ఫస్ట్ హాఫ్ మాత్రం నాకు చాలా విపరీతంగా నచ్చింది. ఫస్ట్ హాఫ్ చాలా బాగా డిజైన్ చేశారు, స్క్రీన్ ప్లే, డైరెక్షన్, ఎవ్రీథింగ్. కెమెరా వర్క్ కూడా చాలా బాగుంది ఫస్ట్ హాఫ్లో. అండ్ ఇంట్రొడక్షన్ సాంగ్ ఏదైతుందో, తను ఫస్ట్ సాంగ్లో చాలా బాగా డ్యాన్స్ చేశారు. తన డ్యాన్స్ మూవ్స్ నాకైతే చాలా చాలా ఇంప్రెసివ్గా అనిపించింది. అండ్ ఆ డ్యాన్స్కి కాంప్లిమెంట్ చేస్తూ తమన్ ఇచ్చిన మ్యూజిక్ వండర్ఫుల్ అనిపించింది. ఆ ఫస్ట్ సాంగ్ సినిమా అయిపోయాక మళ్ళీ ఒకసారి వస్తే బాగుంది అనిపించింది, అంత బాగుంది ఫస్ట్ సాంగ్. మాత్రం బ్రహ్మాండం ఫస్ట్ హాఫ్ కూడా. చాలామంది ఆ ట్రైలర్స్ చూసి అది చూసి కన్ఫ్యూజ్ అయ్యారు, ఇది ఆరెంజ్ మూవీకి ఎక్కడో రిలేట్ అవుతుంది అని. ఇది ఆరెంజ్ మూవీతో ఎక్కడా సంబంధం లేదు, ఇది బొమ్మరిల్లు సినిమాతో కొంచెం సంబంధం ఉంటుంది. ఆరెంజ్ సినిమాతో ఎలాంటి సంబంధం లేదు, బొమ్మరిల్లుతో ఎలా అనుకోవచ్చు. అందులో ఫాదర్ డామినేషన్ చూపిస్తారు, ఇందులో ఒక గర్ల్ ఫ్రెండ్ డామినేషన్ బాగా చూపించారు. ఫస్ట్ హాఫ్లో వండర్ఫుల్గా ఉంది ఆ డామినేషన్ చూపించడం. అయితే మిస్టర్ మజ్ను టైటిల్ ఏదైతే ఉందో అది తను హీరో క్యారెక్టరైజేషన్ డిగ్నిఫైడ్గా బాగా చూపించారు ఫస్ట్ హాఫ్ మొత్తంలో. కానీ సెకండ్ హాఫ్ వచ్చేసరికి తను ఒక అమ్మాయి కోసం అందరినీ అన్నీ వదిలేసుకుని వెళ్ళిపోవడం, నాకైతే అది సెకండ్ హాఫ్ ఫస్ట్ హాఫ్ మిస్టర్ మజ్నులా ఉంది, సెకండ్ హాఫ్ దేవదాస్లా ఉంది. తను అంద అమ్మాయి కోసం అన్ని వదిలేసి వెళ్ళడం నాకు నచ్చలేదు. అండ్ సెకండ్ హాఫ్లో కొన్ని ఎలిమెంట్స్ కూడా, స్క్రీన్ ప్లే బెటర్గా ఉండొచ్చు, కామెడీ బెటర్గా ఉండొచ్చు, కొంచెం ఆర్టిఫిషియల్ ఎలిమెంట్స్ వచ్చేసినాయి అనిపించింది. ఫస్ట్ హాఫ్లో ఉన్న న్యాచురల్ ఫీల్ ఏదైతే ఉందో సెకండ్ హాఫ్లో కంటిన్యూ కాలేదు. అండ్ సెకండ్ హాఫ్లో ఒక చిన్నపిల్లడి యానిమేషన్ ట్రై చేశారు, అది కూడా కలర్ రెండరింగ్ సరిగా అవ్వలేదు. అండ్ ఇట్స్ లుకింగ్ వెరీ ప్లాస్టిక్, అంత అంటే ఆ రియాలిటీకి దూరం అయిపోయి సినిమాటిక్గా అయిపోయింది సెకండ్ హాఫ్. ఫస్ట్ హాఫ్లో ఉన్న రియాలిటీ సెకండ్ హాఫ్లో మెయింటైన్ అయ్యి ఉంటే బాగుంటుంది అనిపించింది. అఖిల్ మాత్రం బ్రహ్మాండంగా, వి సీ అ మెచ్యూర్డ్ పర్సన్. అఖిల్ ఈస్ టోటలీ మెచ్యూర్డ్ నౌ, మెచ్యూర్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ యాక్టింగ్, ఇన్ టర్మ్స్ ఆఫ్ లుక్స్లో కూడా తను యాక్టింగ్ పోర్ట్రే చేయగలుగుతున్నాడు. దట్స్ వెరీ వండర్ఫుల్. అండ్ ఆన్ స్క్రీన్ బోత్ హీరో హీరోయిన్ అండ్ సో గుడ్, వాళ్ళు దే లుకింగ్ వెరీ గుడ్. వాళ్ళిద్దరు ఒకరినొకరు కాంపీట్ చేస్తూ కాంప్లిమెంట్ చేస్తూ బాగా యాక్ట్ చేశారు. అండ్ డైరెక్టర్ కూడా హావ్ డన్ బెటర్ వర్క్ ఇన్ సెకండ్ హాఫ్. ఈ సినిమా సెకండ్ హాఫ్ కూడా వండర్ఫుల్ గా ఉంటే మంచి బ్లాక్ బస్టర్ అవ్వాలి. ఇప్పుడు కూడా హిట్ అవుతుంది కానీ బ్లాక్ బస్టర్ అవ్వచ్చు అనిపిస్తుంది నాకు. సెకండ్ హాఫ్ చాలా లాంగ్ అని కాదు, ఫస్ట్ హాఫ్ ఎంత బాగుందో సెకండ్ హాఫ్ కూడా ఆ గ్రిప్పింగ్ మిస్ అయింది అనిపించింది. అంటే ఆ స్టోరీ మీద తనకున్న కంట్రోల్ ఎక్కడో అవుట్ అయింది అనిపించింది డైరెక్టర్కి. సో దట్స్ వాట్ ఐ ఫెల్ట్. ప్లస్ ఫస్ట్ హాఫ్, మైనస్ కొంచెం సెకండ్ హాఫ్. క్లైమాక్స్ మళ్ళీ బాగుంది, క్లైమాక్స్ ఇస్ వెరీ గుడ్. సారీ, సినిమాలో ఫస్ట్ హాఫ్ మాత్రం యూత్ సెక్టర్ మాత్రం దే విల్ ఫాల్ ఇన్ లవ్ విత్ ద మూవీ ఫస్ట్ హాఫ్. సెకండ్ హాఫ్ మాత్రం గర్ల్స్కి నచ్చుతుంది. అంటే అమ్మాయిల అబ్బాయి చూడాలంటాం. లవర్స్ వచ్చినా కూడా యా లెట్స్ సీ అసలు రిజల్ట్ ఏమవుతుంది. నేను కూడా ఐ మిగిలి వెయిటింగ్. నాకు పర్సనల్గా ఫస్ట్ హాఫ్ చాలా నచ్చింది. యా అంటే ఒక అబ్బాయి, నా దృష్టిలో పర్సనల్ ఒపీనియన్, ఒక అబ్బాయి ఎప్పుడు లైఫ్లో ఫస్ట్ అంబిషన్ పెట్టుకోవాలి, నెక్స్ట్ అమ్మాయిని పెట్టుకోవాలి. సో తిను అన్ని పక్కన పెట్టి అమ్మాయి కోసం సెకండ్ హాఫ్లో వెళ్ళడం నాకు కొంచెం అది రియాలిటీకి దూరంగా అనిపించింది, అంతే. సినిమాటిక్గా అనిపించింది, ఫస్ట్ హాఫ్ చాలా రియలిస్టిక్గా అనిపించింది, అంతే. సో ఎవ్రీవన్ వాచ్ ద మూవీ. యా థ్యాంక్ యూ.